మేతి కడుబు. మేతి కడుబు. సో స్పెషాలిటీ ఏమైనా ఉందా దీనికి? అంటే ఇది కర్ణాటకలో చేస్తారు ఎక్కువ. సో స్నాక్ ఐటమా, బ్రేక్ఫాస్ట్ ఐటమా, లేకపోతే డిన్నరా? స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. సో కర్ణాటక స్పెషల్ స్నాక్ ఐటమ్ అన్నమాట ఇవాళ మీరు చూపించబోయేది. సో మరి ఈ మేతి కడుపు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పండి ముందుగా. గోధుమ పిండి బాల్స్, మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పచ్చి కొబ్బరి, సాల్ట్, ఆయిల్, లైట్గా షుగర్. సో గోధుమ పిండి బాల్స్ అన్నారు కదా, గోధుమ పిండి బాల్స్ అంటే జస్ట్ వాటర్లో వేసారా లేకపోతే నూనెలో వేయించారా, ఎలా తయారు చేశారా బాల్స్? గోధుమ పిండి బాల్స్ ని నీళ్లు మరిగేటప్పుడు వేయాలండి, ఒక 10 మినిట్స్ ఉంచి తీసేయాలి. బాగా మరిగించాలి. నీళ్లు మరిగించినాం, 10 మినిట్స్ నుంచి తీసి. సో నార్మల్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం అలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుని వేడి నీటిలో వేయాలి. మరుగుతున్న నీటిలో వేసి తీసేయాలి. తీస్తే ఇలా వస్తాయి. సో ఇప్పుడు వాడుతున్నాం అన్నమాట మనం. రష్మి గారు, సో స్టార్ట్ చేద్దాం ఈ స్పెషల్ డిష్ ని, బట్ దానికన్నా ముందు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఒక పాప అండి, మాది బిజినెస్. ఓకే, అండ్ పాప ఏం చేస్తుంది? జాబ్ చేస్తుంది. ఎంఎన్సీలోనా? ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీ. ఓకే, మొదలు పెడతామా? ఏం చేయాలి ముందుగా? ముందుగా స్టవ్ వెలిగించాలి, కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మెంతి కూర కదా, వేగాలి కదా. జీలకర్ర వేయాలి, నేర్పించారండి కర్ణాటక స్పెషల్ డిష్? మా అక్కయ్య నేర్పించింది, అక్కడ తన బెంగళూరులో ఉంటుంది. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీ అక్కయ్య గారి దగ్గర నుంచి? పన్నీర్ కర్రీ, సాంబార్ బాగా చేస్తాను తను, మునక్కాయ సాంబార్. మీ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారా తను? లేదండి, స్పెషలిస్ట్ వంటలో మా అమ్మ కూడా బాగా చేస్తుంది. మెంతి కూర వేయాలి, కొంచెం వేగాలండి. సో ఇంగ్రీడియంట్స్ లో ఆకుకూరలు కూడా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మంచి హెల్దీ స్నాక్ అన్నమాట. హెల్దీ స్నాక్ గోధుమ పిండి. మామూలుగా చాలా వెరైటీస్ లో మనం బియ్య పిండి వాడతాం స్నాక్, దీంట్లో మాత్రం మనం గోధుమ పిండి వాడతాం. ఎల్లిపాయ, వెల్లిపాయ గోలిన తర్వాత, కొంచెం గోలిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం చిట్టికడ వేయాలండి షుగర్ కొంచెం లైట్గా. సో షుగర్ వేస్తున్నారు కదా, మరి ఇది స్వీట్ గా ఉంటుందా స్పైసీగా ఉంటుందా లేకపోతే రెండు కట్ట మీట లాగా రెండు కొంచెం స్పైస్ అండ్ కొంచెం మెంతి కూర చేదు రాకుండా ఉంటుంది అన్నట్టు కొంచెం చిటికెడు. మనం పసుపు ఎట్లా వేస్తాం సేమ్ అలా వేయాలి. సో ఇక్కడ మనకేం స్వీట్నెస్ ఏమి అనిపించదు, ఏమనిపించదు. తర్వాత కొంచెం సాల్ట్, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి? బుక్స్ చదువుతుంటాను. వావ్, చాలా మంచి హ్యాబిట్, ప్రతి మనిషికి ఉండాల్సిన మంచి లక్షణం బుక్స్ చదవడం మీకుంది. సో ఏ టైప్ ఆఫ్ బుక్స్ చదువుతుంటారు ఎక్కువగా? కొన్ని నావెల్స్ చదువుతుంటాను. నావెల్స్ లో కూడా మళ్ళీ జానర్స్ ఉంటాయి లైక్ కామెడీ లేకపోతే యూనో సస్పెన్స్ అడ్వెంచర్, ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ పెంచేవా? చిన్నప్పుడు నయనమూరి వీరేంద్రనాథ్ చదివేది, ఇప్పుడు మామూలుగా పేపర్
సో చాలా బుక్స్ చదివారు కదా ఇప్పటికే అండ్ పేపర్, సో మీకు నాలెడ్జ్ చాలానే ఉండి ఉంటుంది. సో ఏమైనా మా ఆడియన్స్ తో షేర్ చేసుకోండి మంచి బుక్స్ కానీ, వాళ్ళ కోసం ఏమైనా సజెస్ట్ చేయండి. అంటే మీరు చదివిన బుక్స్ లో మీకు నచ్చి ఉంటాయి కదా కొన్ని, కొన్ని మనసు కత్తుకునేలాగా ఉంటారు ఇది నేను చదివా, ఇది వాళ్ళు కూడా చదివితే బాగుంటుంది అని అనిపించే ఫేవరెట్ బుక్స్ ఏమంటే చెప్పండి. గుర్తున్నాయా? గుర్తులేము. ఓకే, బాల్ చేయాలండి. ఓకే, కొంచెం ఫ్రై కావాలండి. ఎంతసేపు వేయించుకోవాలి? ఒక 2 మినిట్స్. ఓకే, సో వ్యూయర్స్ మీరు అందరు చూస్తున్నారు కదండి, పచ్చిమిర్చి వేయించుకున్నాం, అలాగే దాంట్లో మనం మెంతి కూర వేసాం, అలాగే కొత్తిమీర కూడా వేసాం, వెల్లిపాయ, వెల్లుల్లి. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిక బరియాని వేసేస్తున్నారా? వేసే, పచ్చిక బరియాలండి. సో గోధుమ పిండి బాల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చికొబ్బరి యాడ్ చేసాం. సో పచ్చికొబ్బరి కూడా, కొబ్బరి కూడా చాలా మేలు చేస్తుంది కదా జనరల్ గా హెల్త్ కి. అన్ని మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నారు దీంట్లో మీరు. సో అలా పచ్చికొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎంతసేపు వేయించుకోవాలి మనం? ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో పచ్చికొబ్బరి కూడా వేసేసాం కదండి, సో మొత్తం మిక్చర్ అంతా కూడా బాగా వేగాలి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దామా? సో గోధుమ పిండి బాల్స్ వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా పొడి పొడిగా అయింది కోకోనట్ వేసిన తర్వాత, కోకోనట్ ఫ్లేక్స్ వేసిన తర్వాత. సో అంతేనండి మండే డిష్ రెడీ అయిందండి. ఓ వావ్, టేస్ట్ చూడాలి మీరు, టేస్ట్ చూడాలి. దానికన్నా ముందు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. మేతి కడు రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, సో వ్యూయర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదండి, కర్ణాటక స్పెషల్ స్నాక్ ఇది అండ్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది టేస్ట్ ఎలా ఉండబోతుందో ఈ స్నాక్ ఐటెం అని టేస్ట్ చూసి చెప్తాను. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మేతి కడు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, మెంతి కూర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, చక్కెర. మేతి కడు తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కలిపి ఆ తర్వాత మెంతికూర వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఇంకా కొత్తిమీర వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చక్కెర వేయాలి, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని అది వేగిన తర్వాత గోధుమ పిండి బాల్స్ ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ కి ఇది చాలా బాగుంటుంది. అంతే, మేథి కడు రెడీ.